కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమం రోజు రోజుకు తీవ్రమవుతోంది. దేవనకొండ మండలం కప్పట్రాలలో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యురేనియం తవ్వకాలు చేపడితే తమ గ్రామాలు ధ్వంసమవుతాయని రోడెక్కి నిరసన చేపడుతున్నారు. తాజాగా కప్పట్రాలలో గ్రామ సభ నిర్వహించారు. యురేనియం తవ్వకాలను అడ్డుకోవాలని తీర్మానించారు గ్రామస్తులు. యురేనియం తవ్వకాలు చేపట్టాలనే ఆలోచనను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలులో యురేనియం తవ్వకాలకు సంబంధించి ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే తవ్వకాలను అడ్డుకోవాలని తీర్మానించుకుని అక్కడ ఆందోళన చేపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో యురేనియం తవ్వకాల్లో మాత్రం అలజడి రేగుతుంది. రోజు రోజుకి యురేనియం పైన ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొన్న సందర్భం కనిపిస్తోంది. ఈ రోజు దేవనకొండ మండలం కప్పట్రల్లో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో మాత్రం ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. కప్పట్రల్ల ప్రాంతంలో మాత్రం ఏదైతే యురేనియం తవ్వకాలు చేపడతారో తవ్వకాల్ని పూర్తిగా వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ రోజు సిపిఎం పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. వారికి ఏదైతే యురేనియం తవ్వకాల్లో భయాందోళన ఉన్నాయో ఖచ్చితంగా తమ పార్టీ సాంఘీభావం తెలియజేస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా కలుస్తామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ గారు ఇక్కడ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు ఏదైతే ఆందోళన చెందుతున్నారో ఈ దేవనకొండ మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాలకు సంబంధించిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. యురేనియం తవ్వకాలు పేరుతో ఈ రోజు జరుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటన తప్పదని గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే యురేనియం తవ్వకాలు అని చెప్పుకోకుండా గ్రానైటు, అదేవిధంగా బంగారు నిక్షేపాలు, గ్రావెల్స్ అవి ఇవి అని చెప్పి ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. 48 హోల్స్ వేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో ఏదైతే ఇక్కడ దేవనకొండ మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి కప్పట్రల్ల అటవీ ప్రాంతంలోనే ఈ యురేనియం తవ్వకాలపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 500 హెక్టార్లో విస్తరించినటువంటి ఈ ఏదైతే కొండ ప్రాంతం ఉందో ఈ కొండ ప్రాంతంలో మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఏదైతే యురేనియం తవ్వకాలు ఉన్నాయో యురేనియం తవ్వకాలపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజలు మాత్రం 20 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఒకే ఏకతాటి పైకి రావడం జరిగింది. గ్రామాల్లో ఫ్యాక్షన్ నైపథ్యం ఉన్నటువంటి కప్పట్రల్ల ప్రాంతంలో ప్రజలు ఏకం కావడం జరిగింది. ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భయాందోళనలకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. రైతులు కూడా పంటించినటువంటి పంటకు నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. కనుక ఖచ్చితంగా ఇక్కడ యురేనియం తవ్వకాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తామని చెబుతున్న పరిస్థితి దేవనకొండ మండలంలో కనిపిస్తూ ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్.